కర్నూలు జిల్లాలో దోపిడి దొంగలు అతి తెలివిని ప్రదర్శించారు. పాణ్యం శివారులో ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ జరిగింది. కాలేజీలోని కంప్యూటర్ ల్యాబ్లో ఉన్న 300కు పైగా కంప్యూటర్లలోని ప్రాసెసర్లు, ర్యామ్లను దుండగులు అపహరించారు. దొంగలు కంప్యూటర్ ల్యాబ్ కిటికీల గ్రిల్స్ కట్ చేసి ల్యాబ్లోకి చొరబడి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు ఎంతో చాకచక్యంగా ప్రతి కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో నుంచి ర్యామ్లు, ప్రాసెసర్లు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కంప్యూటర్లో ఉండే బరువైన హార్డ్ డిస్కులు అక్కడే వదిలేసి విలువైన తక్కువ బరువున్న ప్రాసెసర్లు, ర్యామ్లు మాత్రమే చోరీ చేయడం పట్ల పోలీసులు కూడా విస్తుపోయారు. కాలేజ్ ఆవరణలోని అన్ని సీసీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు పోలీసులు.